నమస్తే అన్న నమస్తే ఏం పేరు మీ పేరు యాదయ్య యాదయ్య ఏం చేస్తుంటారు కూల్నాళ ఇక కూల్ నాలె చేస్తుంటారు పొలం ఉందా వేసావి పొలం ఉందా ఏం లేదు ఏం లేదు మరి మీ దళితులకు భూమి లేని వాళ్ళకు మూడెక్కల పొలం ఇస్తున్నది ప్రభుత్వం ఏమని ఇచ్చింది ఎంతవరకు ఏం భూమి లేదు ఏది లేదు అదే ఇక కూలనాల అంటే ఏం పని చేస్తుంటారు మీరు నేను ఇక తాగి పని మిస్త్రి పని చేస్తాను మేస్త్రి పని చేస్తారు అంటే రోజు మిసిరి పని చేస్తే కేసీఆర్ ప్రభుత్వం పది సంవత్సరాలు అంటే సంవత్సరాలుగా అధికారంలోకి ముందుకెళ్తుంది మన రాష్ట్రంలో అంటే ప్రభుత్వం వచ్చినాక అభివృద్ధి ఎట్లా జరుగుతుంది మీకు పథకాలు ఏ విధంగా వస్తున్నాయి మీకు అంటే ఏం పథకాలు అవా అంటే ఇప్పుడు ఇల్లు లేని డబుల్ బెడ్ ఇండ్లు కట్టిస్తాను ప్రభుత్వం ఏమైనా మీకు ఇచ్చిందా ఏమీలే డల్ బెడ్రూమ్ వచ్చినాయి పెట్టిండు ఇక అంతే ఇక ఇప్పుడు జాగుంటాయి ఇట్లా ఆరు నెలల కింద ఐదు లక్షలు ఇస్తాను కట్టుకోనికి ఐదు లక్షలు ఇస్తాను కదా అవన్నీ ఇచ్చిన ఏమన్నా ఏమీలే ఏమీలే ఇప్పుడు కొత్త ముందే జాగుంది కదా దానికి అప్లికేషన్ పెట్టి అంటారు అన్నారు మొన్న అప్లికేషన్లు మరి వచ్చేదేనాడు అవి వస్తువు తెలియదు అది అంటే ప్రభుత్వం వచ్చినాక ఎట్లా జరుగుతుంది పరిపాలన ఇప్పుడు ఖర్చులు రేట్ అంటే వస్తువుల ధరలు కానీ మీకు ఆ అభివృద్ధి ఎట్లా జరుగుతుంది ఈ వస్తువుల ధరలు అంటే అన్ని బాగా రేట్లు చేస్తున్నాడు ఇక ఏ రేట్లు ఇవన్నీ పెంచులు కాడ కూరగాయల పెంచుతున్నాడు మీరు వెయ్యి రూపాయలు కూలి చేసుకుంటే మీ కుటుంబాన్ని పోషించడానికి ఓ నెల సామాను కిరాణా సామాన్ ఉండాలంటే కూరగాయలు కొనాలంటే ఇట్లా ఖర్చులు ఎట్లా అవుతున్నాయి మీకు ఐదు వందలు వెయ్యి రూపాయలు అవుతుంది వెయ్యి రూపాయలు ఏమి సరిపోతుంది అవి అంటే మీ అంటే ఈ మీ మీ ఎస్సీ వర్గానికి చెందిన వారికి ప్రభుత్వం వచ్చినాక ఏ విధంగా న్యాయం చేస్తుంది మీకు ప్రభుత్వం అంటే మిమ్మల్ని ఎట్లా ఆదుకుంటుంది మీకు ఏమన్నా ఆర్థిక సాయం చేస్తుందా లోన్లు ఇస్తుందా ఏం లో ఏం లోన్లు లేవు ఏం లేవు

డబల్ బెడ్రూమ్ కూడా ఇస్తారు ఎంక్వైరీ ఏమైనా జరుగుతున్నా దళిత బంధు గురించి మీ గ్రామంలో ఏమైనా అధికారులు వచ్చి మీరు అప్లై చేసుకోండి అని చెప్పిరా ఎవరు ఎవరు రాలేదు రాలే ఎంతమంది పిల్లలు ఇద్దరు ఇద్దరు ఏం చదువుతున్నారు ఆయన కాలేదు చిన్న పెద్ద ఆయనది కాలేదు అంటే వాళ్ళు పని చేస్తారా ఏమైనా చదువుకుంటురా అందరు ఇంట్లోనే ఉంటారా అందరు ఇంట్లో వర్షం పడితే కురుస్తుందా కురుస్తుంది అంటే ఇంతవరకు మీకు ఇండ్లు అసలు ప్రభుత్వం వచ్చినాక ఇండ్లు అనేది రాలేదు ఎన్ని ఇండ్లు కట్టిరు మీకు గౌతాపూర్లో అరవై అరవై ఇండ్లు కట్టి ఒక్కరికి ఇవ్వలేదా ఇంతవరకు మరి స్థానిక ఎమ్మెల్యేను మీ గ్రామానికి వచ్చినప్పుడు అడగలేదా మాకు డబుల్ రూమ్లు ఎప్పుడు ఇస్తారు సార్ అని ఇస్తాం 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 అన్నారు అంటారు అన్నారు తొగ తడిగి పొగ తడిగి అంతే అంటే ఈ బీఆర్ఎస్ పరిపాలన వచ్చినాక కేసీఆర్ వచ్చినాక మీకు పేదలకు అభివృద్ధి జరుగుతుందా మీరు నష్టపోతున్నారా ఇంకా అది మంచినే ఉంది మంచినే చేస్తున్నాడు పనులు కానీ కాకపోతే వాళ్ళ ఉన్నాయి అంతే అంటే కాంగ్రెస్ ఉన్నప్పుడు మీకు ఏమైనా ఇచ్చిందా గతంలో లేదు అంటే అప్పుడు ఇండ్ల స్థలాలు కానీ ఈ కానీ ఇచ్చిందా కాంగ్రెస్ ఉన్నప్పుడు ఉన్నప్పుడు ఇచ్చింది ఇండ్ల స్థలం అదేనా అదే అదే మరి అంటే ఈ గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు మంచి జరిగిందా కేసీఆర్ వచ్చాక మంచి జరుగుతుందా మంచిగా జరుగుతుంది అంటే వచ్చే డిసెంబర్ ఎన్నికలు ఉన్నాయి మరి రెండు సార్లు కే ప్రభుత్వాన్ని కేసీఆర్ ప్రభుత్వానికి కోట్ల వేసి మళ్ళీ మూడోసారి ఈ ప్రభుత్వమే రావాలనుకుంటురా ఈసారి మార్చాలనుకుంటుర్రా కొత్తలకు వెయ్యాలని అనుకుంటురా ఏం మళ్ళీ ఇదే వచ్చేటది సూచీ మీ అభిప్రాయం ఎట్లా మీకు ఇంట్లో అభివృద్ధి జరిగింది మళ్ళీ మేము కేసీఆర్కే ఇస్తాం అని అంటురా లేదు గతంలో కాంగ్రెస్ ఇండ్ల స్థలాలు ఇచ్చింది ఇల్లు కట్టించింది పేదోళ్ళకి భూములు ఇచ్చింది అని కాంగ్రెస్కి వెళ్ళాలని అనుకుంటుర్రా మళ్ళీ కేసీ కేసీఆర్ వచ్చేట్ ఉన్నాడు ఓకే ఓకే మంచిది మంచిది